यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा। चित्तम आत्मन्येव अवतिष्ठते। चित्तम अंटे मनस्सु आत्मयंदु मात्रमे निलिचि उंडुनु అది అది ధ్యానము అంటారు. చిత్తము తన స్వరూపమునందు తాను నిలిచి ఉండును. ఈ పరిస్థితిని మీరు ఒక దృష్టాంతంతో తెలియక తెలుసుకోవచ్చు. ఇప్పుడు అర్థం ఉందనుకోండి, మనస్సు అర్థం వంటిది, అంచేత అర్థం దృష్టాంతం మనస్సుకి చాలా ప్రసిద్ధమైనది. ఈ అర్థాన్ని మీకు అర్థంలో అర్థంలో సూర్యుని యొక్క కాంతి పడుతుంది, సూర్యకాంతి పడనిదే అర్థం తనంత తానుగా ప్రకాశించేది ఏమీ లేదు. సూర్యకాంతి పడుతుంది, అదేం స్వయం ప్రకాశం కాదు అర్థం. అర్థం స్వచ్ఛంగా ఉన్నమాట వాస్తవమే, కానీ స్వయం ప్రకాశం కాదు. పరప్రకాశ్యము అంటారు, అంటే ఇతరము చేత ప్రకాశింపజేయబడేది. ఈ అర్థాన్ని సూర్యకాంతి పడే సందర్భంలో ఆ గదిలో ఏవో 10 వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల వైపు అర్థం తిరిగి ఉందనుకోండి, అప్పుడు అర్థంలో ఏం కనపడతాయి? ఆ 10 వస్తువుల ప్రతిబింబాలు కనపడతాయి. సపోజ్ ఈ అర్థము ఏ వస్తువు వైపు తిరిగి లేకుండగా ఉందనుకోండి, సూర్యకాంతి పడుతోంది దేని వైపు తిరిగి లేదు, అప్పుడు అర్థం ఎలా ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది, కాంతి పడుతుంది కాబట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ దాని యందు వస్తువు యొక్క అంటే పదార్థముల యొక్క ప్రతిబింబములు ఏమీ ఉండవు, అంతే కదండి. కాంతి మాత్రం పడుతూ ఉంటుంది. ఆ కాంతి ఇప్పుడు ఇది చిత్రం ఏమిటంటే, ఇప్పుడు అర్థము ఇటు జగత్తులో ఉండే వస్తువులకి, గదిలో ఉండే వస్తువులకి, అటు సూర్యుడి నుంచి వచ్చే ప్రకాశానికి మధ్యలో ఉంది అర్థం, కైండ్ ఆఫ్ జంక్షన్ కింద ఉంది. ఏమండి, సూర్యకాంతి పడి ఆ గదిలో ఉండే వస్తువుల యొక్క ప్రతిబింబములు దాని ఎందు పడుతూ ఉన్నాయి. మనకి ఆ ప్రతిబింబములు పడుతున్నంతసేపు కూడా ఆ ప్రతిబింబముల మీదే దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఘటము, ఇంకా ఏవో 4 వస్తువులు అద్దంలో కనపడుతున్నాయి అనుకోండి, మీకు ఆ అద్దం దృష్టి వేటి మీద ఉంటుంది? కేవలము ఆ దాని ఎందు కనపడేటువంటి వస్తువుల మీదనే ఫోకస్, దృష్టి ఉంటుంది. ఈ 4 వస్తువులు ఈ అద్దంలో కనపడుతున్నాయి అంటే వాస్తవానికి సూర్యకాంతి ఉండబట్టే కనపడుతున్నాయి, లేకపోతే కనపడటం లేదు. కానీ సూర్యకాంతి మీదకి మనస్సు వెళ్ళదు, కేవలం ఈ 4 వస్తువులు నామరూపాలు. పైగా ఆ వస్తువులు మనం ఇష్టపడి వస్తువులు అనుకోండి, ఇంకా మరీ బలంగా మనం దానికి ఫిక్స్ అయిపోతాం. సూర్యకాంతి ఒకటి ఉందని, దానివల్లనే అద్దం ప్రకాశిస్తోందని, అర్థం ప్రకాశించబట్టే ఈ 4 దాని ఎందుకు కనపడుతున్నాయి తప్ప మరొకటి కాదని ఇంత ఆలోచన మనకి పోదు. కేవలము ఆ వస్తువుల మీద ఉండేటువంటి అనురాగం చేత వాటినే ధ్యానం చేస్తూ ఉండిపోతాం. ఇప్పుడు దీని ఇప్పుడు చేయాల్సిన ధ్యానము అంటే ఏమిటి? ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఆ 4 వస్తువులు లేకుండా చేసేయండి. అంటే అర్థంలో ప్రతిఫలించేటువంటి వస్తువులు ఏమీ లేవు అంటే దాని అర్థం ఏమిటి? అర్థము తన ఎందు తానే ఉన్నది అని చెప్పవచ్చు. అర్థము ఇతరముల యొక్క, ఇతర వస్తువుల యొక్క ప్రతిబింబములను తనలో పట్టే ప్రయత్నం మానేసి ఇతర వస్తువుల యొక్క ప్రతిబింబములను తనలో చూపించేటువంటి ప్రయత్నం మానేసి కేవలము తన ఎందు తానే ఉన్నది, అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, సపోజ్ వస్తే, అప్పుడు ఆ అద్దంలో సూర్యకాంతి యొక్క మహిమ స్పష్టంగా గోచరిస్తుంది అని అలా నేను ఊరికే ఒక దృష్టాంతం కింద చెప్పాను. ఇదే పరిస్థితిని మీరు మనస్సులో తీసుకురావాలి. మనస్సు అద్దం వంటి ఈ మనస్సు ప్రపంచంలో ఉండే విషయాలని తన ఎందు ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎలా ప్రతిఫలిస్తుంది అంటే ఇంద్రియముల ద్వారా ప్రపంచంలోకి వెళ్ళి ఆ ప్రపంచంలో ఉండేటువంటి నామరూపాలని పట్టుకుని తను ఆ నామరూపాల ఆకారాన్ని పొందుతూ వాటిని ప్రతిఫలిస్తూ ఉంటుంది మనస్సు. అయితే మనస్సు అద్దం వంటిది, జడము, తనంత తానుగా ప్రకాశించలేదు. మనస్సులో ఆ చైతన్య ప్రకాశము ఉంటుంది,
అంటే ఆత్మ ఆత్మ అనే సూర్య ఆత్మను ఎప్పుడు సూర్యులతో పోలుస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మ అనే సూర్యుడు యొక్క చైతన్య ప్రకాశం, సూర్యుని యొక్క ప్రకాశానికి ఆత్మ యొక్క ప్రకాశానికి మౌలికమైన భేదం ఉంది. సూర్యుని యొక్క ప్రకాశం బాహ్యంలో ఉండేది దృశ్యమైన ప్రకాశం, కనబడే ప్రకాశం. లోపల ఉంటుంది, ఆంతరమునందు ఉంటుంది ఆత్మ యొక్క ప్రకాశము. అది కనబడే ప్రకాశం కాదు, కనే ప్రకాశం, చూచే ప్రకాశం. అది చూస్తుందే తప్ప చూడబడదు. అది తెలివి అంట. ఆత్మ యొక్క ప్రకాశానికే తెలివి చిత్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనస్సు అనే అర్థము, చిత్ అనే సూర్యుడు, తెలివి లేక ఎరుక. సంస్కృతంలో అయితే చిత్ అని అంటారు, ఇంగ్లీష్లో అయితే మీకు ఎవరైనా ఇంగ్లీష్ కూడా తెలుసున్న వాళ్ళు ఉంటారని ఇంగ్లీష్ పదం కూడా చెప్తున్నాను, అవేర్నెస్ అని అంటారు. అది అది ఆ సూర్యుని స్థానంలో ఉంది, అది సూర్యుని వంటిది. తెరవేయాల్సి ఉంటుంది. కనుక ఆ ఎరుక ఆ చిత్ చిదాత్మ అందాం. చిత్ స్వరూపముగా, చిత్ అంటే ఎరుక లేక తెలివి, స్వరూపముగా కలిగిన ఆత్మ. బంగారం ఎలా అయితే లోహమయమో ఆత్మ చైత ఆత్మ ఆ చైతన్యమయము చిద్రూపమది ఎరుక తెలివి. ఆ తెలివి ఈ మనస్సులో ప్రతిఫలించి మనస్సు తెలుసుకునే శక్తిని పొందుతుంది. ఎలా అయితే అర్థము సూర్యకాంతి ప్రతిఫలించిన కారణంగా ఇతర వస్తువుల యొక్క ప్రతిబింబాలని తనలో పట్టే శక్తిని పొందింది. కటికి చీకట్లో పెట్టారనుకోని అర్థం, అదేం ప్రతిఫలాన్ని ఇస్తుంది? సో మనస్సుకి ఆ తెలిసే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అనే సూర్యుడు ప్రతిఫలించటం చేత వచ్చింది. ఇప్పుడు ఆ మనస్సులో మనం ఏం చేస్తున్నాము? జగత్తులో ఉండే పదార్థములను అన్నిటినీ ఆ మనస్సులో పడుతున్నాం. సో ఇప్పుడు మీరు ఘటాన్ని చూశారనుకోండి, ఘట జ్ఞానం కలిగింది అంటే ఇప్పుడు ఆ తెలివి ఆ మనస్సులో ప్రతిఫలించి ఘటమును తెలుసుకుందుకు సహకరించింది, ఘట జ్ఞానాన్ని కలిగించింది. ఇంకో వస్తువును చూశారనుకోండి, ఓ బొమ్మను చూశారనుకోండి, బొమ్మ యొక్క జ్ఞానం కలిగింది, మనస్సులో కలుగుతుంది జ్ఞానం. ఆ బొమ్మ యొక్క జ్ఞానం ఎలా కలిగింది? అర్థం వంటి మనస్సులో ఆత్మ అనేటువంటి చిద్ధాతువు ప్రతిఫలించి ఆ ఎరుక ఇదిగో ఆ ఎరుక ప్రకాశిస్తున్నటువంటి మనస్సులో ఈ బొమ్మ యొక్క జ్ఞానం కలిగింది. ఈ విధంగా ఇప్పుడు మీకు సుఖము అనుభవానికి వచ్చిందనుకోండి, ఆ సుఖానుభవం ఎలా కలిగింది? మళ్ళీ అర్థంలో, అర్థం వంటి మనస్సులో ఆత్మ చైతన్యం ప్రతిఫలించి బయట ఉండే ఒకనొక ఘటన, ఇది మంచి ఘటన, అనుకూలమైన ఘటన, దాని యొక్క జ్ఞానం మీ మనస్సులో కలిగితే మీకు సుఖ జ్ఞానం మనస్సులో కలిగింది. దుఃఖ జ్ఞానం ఎలా కలిగింది? మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఆ తెలివి ఎరుక చిత్ అనేది ఆత్మ అర్థం వంటి మనస్సులో ప్రతిఫలించి బయట ఉండేటువంటి ఒకనొక ఘటనను తెలుసుకుని ఆ ఘటన ప్రతికూలమైనది అనే వాసన లేక సంస్కారం కూడా మనస్సులో ఉండబట్టి అక్కడ మీకు దుఃఖానుభవం కలిగింది. కాబట్టి సుఖం కలిగిన, దుఃఖం కలిగిన, ఆసక్తి కలిగిన, రాగ అదే దాన్ని రాగము అంటాం, ద్వేషం కలిగిన వివిధ పదార్థముల యొక్క లేక ఘటనల యొక్క జ్ఞానం కలిగి ఆ పైన ఈ రాగద్వేషాలు సుఖ దుఃఖాలు మనస్సులో కలుగుతూ ఉంటాయి. సో మనస్సులో ఇంత సమాచారం ఇంత హడావిడి అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలా ఎందుకు అవుతోంది అంటే మనస్సు అద్దము వలె ఆ బాహ్య వస్తువులను తనలో పట్టుకునే ప్రయత్నం చేయుట చేత అవుతుంది. ఇది వ్యవస్థ. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలి? ఆ మనస్సు ఇప్పుడు అద్దాన్ని చుట్టూ అనేక వస్తువులను పట్టే ప్రయత్నం చేసిన అద్దాన్ని అది ఏమీ పట్టకుండగా ఏ ప్రతిఫలనము లేకుండా చేసినట్టుగా ఈ అద్దం వంటి మనస్సు దాంట్లో ఆత్మ చైతన్యం అయితే ప్రతిఫలిస్తూ ఉంటుంది, కానీ అది ఏ పదార్థము యొక్క జ్ఞానాన్ని పట్టుకోదు. అలా చేయాలి. అర్థమైందండి సమాచారం? అయితే మీరు హాయిగా నిద్రపోయారనుకోండి, నిద్రపోతే అప్పుడు కూడా ఏ జ్ఞానము లేదు, కానీ మనస్సు కూడా లేదు, అర్థం కూడా లేనట్టు అయిపోతుంది. అలా ఉండకూడదు, నిద్రపోతే కుదరదు, తెలివిగా ఉండాలి. ఆ తెలివి మనస్సులో ప్రతిఫలిస్తూ ఉండాలి, కానీ ఆ తెలివిలో
ఏ పదార్థము లేక రాగము లేక ద్వేషము లేక భావన ప్రకాశించకుండా ఉండాలి. అంటే ఖాళీగా ఉన్న చోట అద్దం పెట్టి దాంట్లో సూర్యకాంతి పడితే ఆ అద్దం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ దాంట్లో ఏ ప్రతిబింబము ఉండదు. ఆ విధంగా ఖాళీగా ఉన్న మనస్సులో చిత్ ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తే దాన్ని ధ్యానము అని చెప్తారు. ఇప్పుడు అది ఆ ధ్యానాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ ధ్యానం మీకు ఈ డిస్కషన్ బట్టి ఒక సంగతి అర్థమై ఉండాలి. ఈ ధ్యానము ఒక ఈశ్వరుని యొక్క రూపాన్ని ధ్యానం చేయడం లాంటిది కాదు అని తెలిసిపోతుంది కదా. ఎందుకంటే ఈశ్వరుని యొక్క రూపాన్ని ధ్యానం చేయబడి అద్దం ముందు దేవుడు బొమ్మ పెట్టారనుకోండి, అప్పుడు ఆ అద్దంలో సూర్యకాంతి వల్ల ప్రకాశించే అద్దంలో ఆ దేవుడు బొమ్మ కనపడుతుంది. మనస్సు కూడా అంతే. ఒక భావన రాముడి రూపాన్నో కృష్ణుని రూపాన్నో మీరు పెడతారు, మిగతా అన్నీ తీసేసి ఒక్క రూపాన్ని పెట్టి ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు పెట్టగలుగుతారనే మాట అలాంటి పెట్టి ప్రయత్నం అయితే చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఒక్క రూపాన్ని మనస్సు పట్టి ఉంచుతుంది. అప్పుడు మనస్సు ఖాళీగా ఉన్నట్టు కాలేదు, మనస్సులో ఒకటి ఉన్నది. దాన్ని రూపధ్యానము అంటారు. ఆ ధ్యానం గురించి మనం ఇక్కడ చెప్పట్లేదు, అది వేరే ధ్యానం. చేసే సందర్భం దానికి ఉంటుంది. ఆ ధ్యానం చేస్తారు భక్తి మార్గంలో, ఆ ధ్యానాన్ని చేస్తారు. చాలా కఠినమైన ధ్యానం అది, వర్కౌట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మీరు కృష్ణుడి రూపాన్ని ధ్యానం చెయ్యి అని చెప్పాను అనుకోండి, మీరు తలకాయ ఊపుతారు, పైగా అనుకుంటారు స్వామీజీ ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారని అనుకుంటారు. ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి కూర్చుని కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేద్దామంటే ఎలా ధ్యానం చేస్తారు? ఎక్కడ మొదలు పెడతారు? కాళ్ళతో మొదలు పెడతారా, తలతో మొదలు పెడతారా? ఇంకక్కడి నుంచి శుభం అవుతుంది సమస్య. తలతో మొదలు పెట్టారనుకోండి, తలతో ఎక్కడ మొదలు పెడతారు? పింఛంతో మొదలు పెడతారు, ఏదో మొదలు పెట్టారు. అంటే ఏమైందండి, మనస్సు ఊరికే ఇటు నుంచి అటు నుంచి ఇటు పరిగెడుతూనే ఉంది, కానీ ఖాళీ అది, మనస్సు ఖాళీ ఎక్కడైంది? మనస్సు చలనంగానే ఉంది. ఇటు వచ్చి యోగ్యమైన చలనం, ఏదో భావమర్దను గుర్తు చేసుకోవడం, అవయవ ఆలోచనలు చేయడం కంటే శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చాలా యోగ్యమైంది. ఆ రూపధ్యానము ఉన్నది శాస్త్రంలో. రూపధ్యానం చెప్తారు, భాగవతం మొదలైన చోట్ల రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారు, కానీ అది చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. మీరు శ్రీకృష్ణుని యొక్క ముఖాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నించారనుకోండి, మీకు అనిపిస్తుంది మనం ధ్యానం చేస్తున్న ఈ ముఖం అందంగా లేదు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? శ్రీకృష్ణుడి ముఖం అందంగా ఉండాలి కదండి, అదేదో కోలగా బాగులేదు అనుకోండి, ఎటువంటి వస్తుంది ఎలా ఉంది రూపం అనే డౌట్ వచ్చిందనుకోండి, మీకు ఆ ధ్యానం చెడిపోయింది చూడండి. పింఛం కనపడాలి, శ్రీకృష్ణుడి ముఖం అంటే పింఛం కనపడాలి. ఆ పింఛం సరిగ్గా కనపడలేదనుకోండి, లేకపోతే ఆ పింఛం లేదనుకోండి, అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు ఏమిటి? సో ఈ విధంగా అన్ని సమస్యలు వస్తాయి. తర్వాత ముఖం ధ్యానం చేస్తూ ఉంటే పాదాలు ధ్యానం చేద్దాం, పాదాలు కనపడం, పాదాలు ధ్యానం చేద్దాం అనుకున్నాడు ముఖం కనపడం. ఏం ధ్యానం చేస్తారు? ఇటు నుంచి అటు నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. దాంతో 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యేప్పటికీ మీకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వచ్చి ఈ ధ్యానం మనకి వర్కౌట్ కాదు, ఈ పూట వర్కౌట్ కాదు, మరో పూట వర్కౌట్ అవుతుందో చూద్దో అని దేవుడికి దండం పెట్టి చాలండి చేసినంత చేశాను, ఏదైనా పారాయణ చేయటము లేకపోతే ఇంకేవో లౌకిక కార్యాలు చేయటము దాంట్లోకి వెళ్ళిపోతాను. ఆ ధ్యానం అది వర్కౌట్ కాదు, కష్టంగా ఉంది. ఎందుకంటే దానికి కారణం ఏమిటంటే మీరేం చేస్తున్నారు, మీరు ప్రకృతికి విరుద్ధంగా ఏటికి ఎదురీత అన్నట్టుగా చేస్తున్నారు. అంతే కదా, మనస్సు యొక్క స్వభావం ఏమిటి? ఇటు నటు పరుగులు తీస్తూ ఉండడం దాని స్వభావం. ఇది అల్లరి పిల్లవాడిని మీరు ఒక చోట కూర్చోబెట్టి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కూర్చోబెట్టగలరాండి అల్లరి పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టగలరా? నేను చూశాను ఒక పిల్లవాడిని, ఇంకా సంవత్సరం లేదు పిల్లవాడి వయస్సు, కానీ 2 చేతులు 2 కాళ్ళు 5 ఇంటితో అటాక్ చేస్తున్నాడు. దేన్ని పడితే దాన్ని ఒక కాగితం పట్టుకున్నాడంటే కాళ్ళ మధ్యను తొక్కుపెట్టి 2 చేతులతో చింపి నోటుతోటి కొరికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కురాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం, అబ్బా ఎంత యాక్టివిటీ ఉందా పిల్లవాళ్ళు అనిపించి. ఇంకా సంవత్సరం లేదు, మంచి అల్లరి పిల్లవాడు, మనస్సు అల్లాంటిది. అది దాని స్వభావం. మనం ఏం చేయాలి, ఆ పిల్లవాడికి చక్కగా ఫాలో అవి ఇచ్చి ఆడుకోనివ్వాలి. అంతేగాని వాడిని ఆడుకోవద్దని చెప్పేసి మీరు శాసించే ప్రయత్నం చేస్తే ఎలా శాసిస్తారు? ఏడుస్తాడు, ఆడుకోవడం మానేసి భోరుమని ఏడుస్తూ కూర్చుంటాడు.
కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా మనస్సుని మీరేమో శాసించేస్తాను నేను, నేనేమో ఏదో చేస్తాను అంటే ఆ ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి సాధన దానిలో ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది. మీకు మీ అంతటి మీకే ఒక మనం ఏదో ప్రోగ్రెస్ చేస్తున్నాము, మనం సరైన దారిలో నడుస్తున్నాము, మనం ఆ గాడ్ కాన్షియస్నెస్ ఈశ్వర సాక్షాత్కారము ఈశ్వరానుభవము అంటారే దాని వైపు ముందుకు వెళ్తున్నాము అనే ఫీలింగ్ రాదు, ఎంతకాలమైనా రాదు, అలాగే నీరు గారిపోతూ ఉంటుంది, ఆ ధ్యానం సాగదు. పైగా దీంట్లో చిన్న రహస్యం నేను మీకు చెప్తా చూడండి, ఘర్షణ స్ట్రగుల్ అంటారు, స్ట్రగుల్ మీరు సంఘర్షణ చేసే సందర్భంలో అది మనిషికి వికాసం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి, భార్యాభర్త కలిసి హార్మోని సమరసంగా వర్క్ చేస్తే ఆ కుటుంబం అభివృద్ధికి వస్తుంది, కానీ వీళ్ళలో వీళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఆ కుటుంబం అభివృద్ధికి కాదు. అది కుటుంబ సమాచారం. సమాజం కూడా అంతే, సమాజంలో ఊరికే కొట్టేసుకుంటుంటే తిట్టేసుకుంటుంటే ఆ సమాజం అభివృద్ధికి రాదు. అది అలాగే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ అభివృద్ధి ఉండదు, ఎప్పుడూ అలాగే ఏడుస్తూ ఏడుమోహంగానే ఉంటుంది. అదే పరిస్థితి వ్యక్తిలో కూడా ఉంటుంది, మనస్సు ఏమో ఇటు పరిగెడతాను ఉంటుంది, నేనేమో వద్దని చెప్పేసి దాన్నేమో ఫోర్స్ చేస్తూ ఉంటాను, అది పొద్దున్న అదే పని సాయంకాలం అదే పని. ఆ ఫోర్స్ అప్లై చేయడం మనస్సు మీద అది వర్క్ కాదు, అది వర్కౌట్ కాదు. కాబట్టి ఘర్షణ ఉండరాదు, ధ్యానంలో ఘర్షణ ఉండరాదు. ఇప్పుడు సపోజ్ మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, ధ్యానం చేస్తున్నారు, మనస్సును ఏదో శ్రీకృష్ణుడి రూపం మీద పెట్టారు, కొద్దిసేపు నిలబడింది, మళ్ళీ మనస్సు చెదిరిపోయింది. చెదిరిపోయిన వెంటనే సపోజ్ చి ఈ దిక్కుమాల మనస్సు ఎప్పుడు చెదిరిపోతూనే ఉంటుంది, నేను ఎంత ప్రయత్నించినా ఆగదు, ఆయనేమో దీని మీద పెట్టమంటాడు, ఇదేమో వర్కౌట్ కాదు అని ఇలాగో 5 నిమిషాలు ఆలోచించారనుకోండి, ఇప్పుడు మీకు ధ్యానం సాగుతున్నట్ట ఏమవుతున్నట్ట అక్కడ అది. తర్వాత ఆ ఘర్షణలో వ్యక్తికి వికాసం ఉండదు, నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇంకేత అలాగా రూప ధ్యానాన్ని గురించి మీరు చింత చేయొద్దు, కొద్దిగా చేసినా తప్పేం లేదు. శబ్ద ధ్యానం బెటర్, శబ్దాన్ని ధ్యానం చేయటం తేలిక. శబ్దాన్ని ధ్యానం చేసేప్పుడు కూడా లాంగ్ మంత్ర, ఇంత పొడుగు మంత్ర ధ్యానం చేయడం కంటే కొంచెం చిన్న మంత్రం తీసుకుని మనస్సుని ఏకాగ్రం చేయటం తేలిక. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు త్ర్యంబక మంత్రం నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. ఓసారి అయింది, ఎంత పొడుగుందో చూడండి. ఇది ధ్యానం చేయడం అంటే నేను ధ్యానం చేస్తున్నట్ట, లేకపోతే పదం మీదకి ఈ లోపల వాక్యం ఫుల్ స్టాప్ వచ్చింది, ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ వాక్యం, మళ్ళీ స్వరాలన్నీ సరిగ్గా ఉండాలి, ఒకటిసారి అయింది మళ్ళీ రెండోసారి, మనస్సుకి ఎంత యాక్టివిటీ ఉందో చూడండి. అది జపం అవుతుంది, జపం అలాగే చేస్తారు, పారాయణ కూడా అలాగే చేస్తారు, కానీ మనస్సుని ఏకాగ్రం చేసి అది అల్టిమేట్గా ఈ మనస్సు తన స్వరూపంలో తాను విలీనం అవ్వాలి అనే దిశలో నడిపించదలుచుకున్నప్పుడు ఇంతటి విక్షేపము, దీన్ని విక్షేపము అంటారు, మార్పు. ఇంతటి మార్పు తోటి మీరు చేసినట్లయితే ఆ మనస్సుకి ఏకాగ్రత దొరకదు. మీరు మనస్సుని మంత్రం మీద పెట్టగలిగినప్పుడు కూడా ఏకాగ్రత దొరకదు. అలా 2-3 సార్లు అయ్యేప్పటికీ, 2-3 సార్లు మీరు పారాయణ చేసేప్పటికీ మనస్సు ఎక్కడికో పోతుంది, నోటితో పారాయణ అవుతూ ఉంటుంది, మనస్సు ఎక్కడికో పోతుంది. కాబట్టి లంబ చాలా పొడుగు మంత్రాలను మేమేమో పారాయణ చేసేస్తాం, జపం చేసేస్తాం అంటే అది కూడా ఆరంభంలో మోస్తరుగా వర్కౌట్ అవుతుంది, తప్పిస్తే అంత లోతుగా అది కూడా ఆ డెప్త్ అంట, ఆ లోతు అబ్సార్ప్షన్ అంటే ఏకాగ్రత, మనస్సు విలీనమగుట అది కొంచెం కష్టం, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శబ్దాన్ని ధ్యానం చేసే సందర్భంలో మటుకు నేను ఒక టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నా మీకు, మీరందరూ సాధకులనే అభిప్రాయంతో మీకు ఏదైనా ఉపయోగపడే మాటలు చెప్పాలని. బట్ ఇక్కడ చెప్పింది శబ్ద ధ్యానం కూడా కాదు, ఇక్కడ చెప్పింది ఏంటంటే మనస్సు దేనిని ధ్యానం చేయకుండా విలీనం అయిపోవడం. అంటే దీన్ని ఏమంటారంటే ఆత్మధ్యానము అంటారు. ఆత్మధ్యానం అంటే ఏమిటో తెలుసిన, అధ్యానమేవ ఆత్మధ్యానం.
దేనిని ధ్యానం చేయకుండా ఉండడం పేరే ఆత్మధ్యానం. అద్దంలో సూర్యకాంతి పడుతూ ఉంటుంది, కానీ ఏ బొమ్మని అది పట్టుకోదు. ఆ స్థితి మనస్సుకు తీసుకురావాలి. ఆ ధ్యానాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడే సందర్భంలో ముందు రూపం చెప్పి తర్వాత శబ్దం చెప్పి ఇప్పుడు అది కూడా దాని నుంచి అధ్యయనంలోకి వెళ్తా. శబ్ద ధ్యానం చేయదగ్గదే అభ్యాసం. మంత్ర జపం ఏదైనా చేస్తూ ఉంటే ఒక డిసిప్లిన్, అది చేయాల్సిందే. కానీ చేసేప్పుడు ఎలా చేయాలంటే, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించి మీరు విన్నట్లయితే మనస్సు నిలబడుతుంది. మీరు ఉచ్చరించి మీరు వినలేదనుకోండి అంటే మనసు ఎక్కడికో పోయిందని అర్థం. మెకానికల్గా యాంత్రికంగా నోటితోటి మంత్రోచ్చారణ అయిపోతూ ఉంటుంది, మనసు ఊరంతా పచారణ చేసి వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయని మాలలు ఎక్క పెడుతూ ఉంటాను. ఓం నమ శివాయ, ఇవాళ ఏమో అల్వాలు వెళ్ళేది ఉంది, అక్కడ అది క్లాస్ ఏదో ఉంది, అక్కడ దీక్ష అది చేయాలి, ఓం నమ శివాయ అలా ఉంటుంది. ఊరంతా తిరుగుతూ ఉంటుంది, అన్ని ఆలోచనలు అవుతూ ఉంటాయి, ఇది కూడా నడుస్తుంది. ఈ లోపల మాల అయిపోయింది కాబట్టి అలాగ అయిపోయే సందర్భం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి కొంత బ్రేక్ పెట్టి దాంట్లో కొంత అబ్సార్ప్షన్ ఎలా వస్తుందంటే ఏం చేయాలి, ఓం నమ శివాయ అదే వింటూ ఉండాలి. అంటున్నది వింటూ ఉండాలి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే యు స్టే విత్ ఇట్. ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ శబ్దములతో, ఇంకా రూపంతో సంబంధం లేదు. శివుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, మెడలో బాగుంటే చేతిలో డమరుకు ఉంటుంది, ఇలా మొదలు పెడితే మళ్ళీ మనస్సుకు విక్షేపమే, అవే వద్దు. అక్కడ శబ్దమే నా నకార మకార ఆ వర్ణాలే, ఆ వర్ణాలు తప్ప ఇంకేం లేదు. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఆ శబ్దాన్ని చెప్తూ ఆ శబ్దాన్ని వింటూ లోపలే జపం చేస్తారు. అలా చేసినట్లయితే మనస్సుకి మంచి ఏకాగ్రత వస్తుంది, మనస్సు ఇటు అటు పారిపోదు, దాని మీద ఉండిపోదు. అలాగ మీరు తక్కువ చేసినా దానికి విలువ ఎక్కువ. ఇప్పుడు ఆహారం తినేప్పుడు పిప్పి వంటి ఆహారం ఎంత తిని పొట్ట బరువు ఎక్కడం తప్ప పుష్టికరమైన ఆహారం సగం తిన్నా సర్పం అన్నట్టుగా, మనస్సు ఏకాగ్రమైనటువంటి ధ్యానము తక్కువ చేసినా దానివల్ల మనస్సు మీద ఒక నియంత్రణ, ఒక నిగ్రహం మనకి ఏర్పడదు. అది శబ్ద ధ్యానము అని చెప్తారు. ఇక్కడ చెప్పింది అది కూడా కాదు. మరి ఇక్కడ దేన్ని ధ్యానం చేస్తారు? ఇక్కడ దేనిని ధ్యానం చేయకుండా ఉండడము అనే ధ్యానాన్ని చెప్తారు.